జగన్ పని అయిపోయింది. మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం అతను చేసిన అరాచకం, అతను చేసిన విధ్వంసం, ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట. నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే ధీమా. ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను, ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో జగంది ధనబలం, రౌడీజం, అదే మరిగా అతను ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్, అవి శాశ్వతం కాదు. ఇంకా నేను నా చరిత్రలో 40 సంవత్సరాలుగా నేను చూడనన్ని సన్నివేశాలు 4 సంవత్సరాలు చూశాను. చాలా క్రైసిస్ చూశాను, కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూసే పని చూడలేదు. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల మంది ఈరోజు జరిగిన ఎన్నికలు పోరాటం జగన్ వర్సెస్ టు 5 కోట్ల తెలుగు ప్రజానీకానికి. ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క జగన్ అరాచకం. ఈ 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎవ్వరు కూడా రాజకీయ పార్టీలు పనిచేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు, ఒక్కొక్కరి పైన 50, 100, 200. ఇంకొక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలే పనిచేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇతను ఒక తీరి వీళ్ళకి కలిసి వచ్చింది పులివెందల్లో. ఇప్పుడు పులివెందల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే ఎన్నికలు కండక్ట్ చేయడానికి పోరాడవలసిన అవసరం వచ్చింది మాకు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడానికి, వీళ్ళ డబ్బులు నరికట్టడానికి పెద్ద సమస్య అయింది. కడాన కౌంటింగ్ హాల్లో, నేను చరిత్రలు ఎప్పుడు చూడలా, కౌంటింగ్ హాల్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఇది అడుగడుగున అడ్డంకులు. ఇది ఎందుకంటే 3 రాత్రులు 3 పగళ్ళు జరిగింది. ఇప్పటికీ రాయలసీమ వెస్ట్ ఎలక్షన్స్ అయితే స్పష్టంగా తీర్పు ఉంది, కౌంటింగ్ అవుతా ఉంది, పులివెందల నుంచి మనుషులు పంపిస్తారంటారు. అది రాగానే మళ్ళా మేము లెటర్లు ఎలక్షన్ కమిషనర్కు పోయి అందరిని అప్రమత్తం చేసి మా వాళ్ళని అప్రమత్తం చేసుకోవడం. ఒక ఆయన అనుమతి లేకుండా కౌంటింగ్లోకి వెళ్ళిపోతాడు, అతన్ని అబ్జెక్ట్ చేసేది మళ్ళీ ఒక తతంగం. కడానకొండే ఎస్పీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ. ఆయన మీద కంప్లైంట్ డీజీకి పెట్టాలి, బరిదగించారు వీళ్ళు. నిన్న రాత్రి వరకు మీరు చూస్తే అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అడ్డంకులు అధిగమించి స్టెప్ బై స్టెప్ పోరాడి రాత్రి ఎన్నికల్లో గెలిస్తే లాస్ట్లో అనౌన్స్ చేశారు. అనౌన్సెస్ డిక్లరేషన్ ఇవ్వరు, ఏం చెప్పాలి దీని మీద మళ్ళా ఎలక్షన్ కమిషన్? అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అడ్డం పడే శక్తి జగన్ రెడ్డికి ఉంది. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసేదానికి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు ఆఫీసర్లు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసర్లు అందరూ కూడా అహంభావానికి లేకుంటే జగన్ రెడ్డి చేసే దీనికి దుర్మార్గానికి మనం కూడా తోడయ్యేది కాకుండా ఈ గెలుపు అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక బాధ్యతను పెంచుతూ ఉంది. ప్రజల నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలని మనం జయప్రదం చేయాలంటే మనం ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రజల్లో ఉండాలి, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకమే కాకుండా ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. 4 సంవత్సరాలు కార్యకర్తలు చేసిన పోరాట పటిమ, నాయకులు చేసిన కృషి, మనస్ఫూర్తిగా నేను
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు చేయలేదు సార్? మరి అప్పుడు ఎప్పుడంతా ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది. ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే ఈ రకమైన రచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలంటే మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం.